పశ్చిమ డెల్టాలోని పంట కాలువలు, డ్రైన్లలో కాలుష్య శాతం ప్రమాదకరంగా ఉందని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వెట్ సెంటర్ నిపుణులు ఇండో యూరోపియన్ ప్రాజెక్ట్ స్ప్రింగ్ ప్రాజెక్టులో భాగంగా క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ అర్థమయ్యే రీతిలో మ్యాప్ల రూపంలోకి తీసుకొచ్చారు. కాలుష్య నివారణకు పరిష్కార మార్గాలను కూడా సూచించారు. సోమవారం కళాశాల వెట్ సెంటర్ ఆధ్వర్యంలో రైతులు, సాంకేతిక నిపుణులు, ఇరిగేషన్ డ్రైనేజీ శాఖల అధికారుల సమక్షంలో జరిగిన సదస్సులో వెట్ సెంటర్ రూపొందించిన నివేదికను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ సాగి విఠల రంగరాజు చేతుల మీదుగా వెట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ పిఏ రామకృష్ణరాజుకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణరాజు మాట్లాడుతూ, ఇండియాలోని 3 ఐఐటీలు యూరోపియన్ యూనియన్లోని హంగేరీ, నార్వే, పోర్చుగల్, ఫిన్లాండ్ దేశాలతో కలిపి ప్రాజెక్ట్ చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల సీఈఓ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ, ప్రిన్సిపల్ డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతగా తమ కళాశాల అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ, ప్రభుత్వాలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంలో విఫలం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. డెల్టాలో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం, వెట్ సెంటర్ కోఆర్డినేటర్ పిఏ రామకృష్ణరాజు చేస్తున్న కృషిని అభినందించారు. సమావేశంలో డ్రైనేజీ శాఖ ఈఈ నాగరాజరావు, ఇరిగేషన్ శాఖ డిఈ వెంకటేశ్వరరావు, రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కలిదండి గోపాలకృష్ణరాజుతో పాటు పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. యూరోపియన్ యూనియన్ ఫండెడ్ ప్రాజెక్ట్ అని ఇది ఎగ్జిక్యూట్ చేసింది అట్ ది లెవెల్ ఆఫ్ యాక్చువల్గా యూయూ ఇండియా H2020 అంటే మోడీ గారు యూయూ గవర్నమెంట్ కలిపి ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ అని ఇన్స్టిట్యూషన్స్ ప్రాజెక్టు ఇండివిజువల్ రీసెర్చ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కొలాబరేటివ్ రీసెర్చ్ అనే పదంతో మొదలైంది. ఆ కొలాబరేషన్ అనేటువంటిది మా ముందు కూర్చున్నటువంటి ఫార్మర్స్ ఆర్గనైజేషన్ అంటే సొసైటల్ రిలేషన్షిప్ ఉన్నటువంటి ఎన్జిఓస్ తోటి గవర్నమెంట్ ముందు కూర్చున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, భీమవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ పార్ట్నర్స్ తోటి, అదేవిధంగా వేరియస్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐఐటీస్ తోటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, అండ్ అట్ ది సేమ్ టైం కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆ ఉద్దేశంతో వాటర్ క్వాలిటీ ఇండెక్స్ మ్యాప్ ఫర్ డ్రింకింగ్ వాటర్, వాటర్ క్వాలిటీ ఇండెక్స్ మ్యాప్ ఫర్ లైఫ్ స్టాక్, ఇండెక్స్ మ్యాప్ ఫర్ ఇరిగేషన్, ఇండెక్స్ మ్యాప్ ఫర్ ఎక్వాకల్చర్ అంటే 4 పదాలు ఎందుకు ఉపయోగించాం అంటే కాలంలో నేను ముందు కాయటం పని చేస్తా లేదా ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఈ ఇంటర్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏ పారామీటర్స్ కన్సిడరేషన్ తీసుకోవాలి అన్నదాన్ని బట్టి మేము చూస్తే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది ఎక్సెప్ట్ బ్యాంక్ కెనాల్ ఎల్ వాటర్ కలిపి వాటర్ని జంతువులకి పక్షులకి ఎలాగే అనే ఉద్దేశంతో అది కూడా మ్యాప్ డెవలప్ చేసాం. వెట్ సెంటర్ రీసెర్చ్ స్ప్రింగ్ ప్రాజెక్ట్ మెయిన్ 6 యూరోపియన్ దేశాలతోనూ సంస్థలతోనూ అలాగే 3 ఐఐటి సంస్థలతోనూ 8 భారతీయ సంస్థలతోనూ ఈ స్ప్రింగ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గోదావరిలో నీటి కాలుష్యం ఎంతవరకు ఉంది, అలాగే మామూలుగా కాలువల్లో ఎంతవరకు ఉంది, అలాగే మెయిన్ కాలువస్ సబ్ కాలువస్లో కూడా పొల్యూషన్ ఏమాత్రం ఉంది అన్నది మ్యాపుల ద్వారా మ్యాపుల్లో కలర్స్ రూపంలో వివరించడం జరిగింది. మన సొసైటీకి, ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి ఉపయోగపడేలాగా డిజైన్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలిసినట్లయితే మన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కు మేజర్గా ఇక్కడ అక్వాకల్చర్ ఇంకా అగ్రికల్చర్ మీద డిపెండెంట్ ఫ్యామిలీస్. సో మన వెట్ సెంటర్లో పార్కరాజ్ గారి టీమ్ ఈ గోదావరి డెల్టా రీజియన్ వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దామని వేరియస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో ఈ యొక్క స్ప్రింగ్ ప్రాజెక్ట్ నిజంగా కనుక సక్సెస్ అయితే మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం చాలా బెటర్ వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతాం. దానికి భారతరాజ్ గారికి వాళ్ళ ఎంటైర్ టీమ్ కి నా అభినందనలు. పంటకాలంలో ఉండి లేకపోతే ముందు కాలంలో ఉండి అన్ని కూడా టోటల్ గా కొన్నిటి అయిపోయినాయి. సో ఇది రైట్ టైమ్. సో దీనికి మా కాలేజీ వారు యూరోపియన్ తోటి అని నాలుగు మేడం కూడా ఉంటారు, వాడి పేరు రజనీష్ కాలి, ఆవిడ యూ కోఆర్డినేటర్, అలాగే ఐఐటీస్ ప్రొఫెసర్స్ అందరితో కొలాబరేట్ చేసి మనం ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రైన్ సౌండ్ ఉండి లేకపోతే కళలో ఉండి అదంతా ఎలా ఉందో పొజిషన్ అంతా క్లియర్ గా ఒక పిక్చర్ ఫామ్ లో మనకి తీసుకొస్తే దానికి వాళ్ళు ఒక ఎక్విప్మెంట్ అంటే తయారు చేసేసి ఆ పొజిషన్ అంతా క్లియర్ చేసేసి ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో అయితే మీరు సముద్రంలోకి కూడా వాటిని పంపాలంటే పొల్యూటెడ్ వాటర్ ఎలా చేయాలండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలా చెప్తుంది అనమాట. మనం ఇప్పుడే మీద ఒక 3 రెగ్యులేటర్స్ కూడా ప్రపోజ్ చేసామండి.
సెలైన్ వాటర్ వెలికి రాకుండా, సముద్రం వాటర్ ఇప్పుడు ఉప్పుటేరు మన కొల్లేరులా రాకుండా కొంచెం సెలైనిటీ కంట్రోల్ చేయాలని కూడా ఒక ప్రాజెక్ట్ మొదలెట్టాము మేము. ఇరిగేషన్ కి సంబంధించి కాలువ వదిలిపెట్టడం ఒక రకం, తాగే నీరు వేరు. తాగే నీరు అప్పట్లో మనం ఎంత చేసినా దాన్ని మరమ్మతు చేయడానికి చాలా కాలం పడుతుంది. ఎప్పుడైనా దీనికి ఆల్టర్నేటివ్ ఒకే ఒక్కటి నా ఆలోచన. ఇది డైరెక్ట్గా గోదావరి నుంచి తాగునీరు ఏ రకంగా తీసుకొచ్చిన గ్రామాలకి, అన్ని గ్రామాలకి కాదు, సెంటర్స్ పెట్టి ఆ సెంటర్స్ నుంచి ఆ తాగునీరు గ్రామాలకి అందచేయాలి. అది పశువులైనా మనుషులైనా అందరికీ తాగునీరు మంచిదే కావాలి. గోదావరి ప్రాంతంలో వచ్చేటటువంటి నీరు, ఆ నీటికి సంబంధించినటువంటి విషయం మీద అంతర్జాతీయ స్థాయిలో యూరోప్ యూనియన్కి సంబంధించి భారత్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు దీనికి 1,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం, ఇందులో 500 కోట్లు మరి యూరోప్ యూనియన్ నుంచి, అదే 500 కోట్లు భారత ప్రభుత్వం నుంచి దీనికి కేటాయించి ఈ ప్రాంతాల్లో ఉంటుకున్నటువంటి ఈ కాలుష్యపు నీరుని శుద్ధి చేసి దాన్ని తిరిగి ఈ యొక్క ప్రాంతానికి అందించేటటువంటి ప్రయత్నం, తద్వారా పర్యావరణము, ప్రజా ఆరోగ్యము అన్నీ కూడా భద్రపరిచేటటువంటి విషయం మీద ఈరోజు ఇక్కడ సెమినార్ జరిగింది. మరి ప్రజా బాహుళ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తృత ప్రజా ప్రయోజనాలతోటి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఇటువంటి చొరవ తీసుకున్నందుకు కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన డెల్టా ఉన్నతమైనటువంటి డెల్టా, అపారమైనటువంటి జలవనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, చక్కటి సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, సముద్ర తీరం ఉన్నది, నేషనల్ హైవే ఉంది, నేషనల్ రైల్వే లైన్ ఉంది, అపారమైనటువంటి గ్యాసు ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. ఇలాంటి డెల్టాని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ జలాలు ఈ రోజున మానవకి హాని కలిగేలాగా కలుషితం అయిపోయినాయి. పంట కాలువలు, డ్రైన్లు అన్నీ కూడా కాలుష్యం నుంచి పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి కాలుష్య నివారణకి చర్యలు తీసుకోవాలి, పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలి, కాలుష్యాన్ని నివారించాలి, పంటల్ని అభివృద్ధి చేయాలి, కాలుష్యాన్ని నివారించాలి, ప్రజలకి ఆరోగ్యాలకి ఇబ్బంది లేకుండా ప్రాణాలకి రక్షణ కల్పించే విధంగా జలవనరుల్ని సద్వినియోగం చేసుకునేలాగా డెల్టాలో ప్రజల యొక్క క్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తారు.